हेलो डियर स्टूडेंट्स टेट्रा से మీ అందరికీ కూడా తిరుపతి శ్రీ ప్రజ్ఞ నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తిట్టుకుండేటటువంటి ఒక 50 60 రోజుల మధ్య ఉండేటటువంటి సమయాన్ని బేస్ చేసుకొని మీరు మేజర్ టాపిక్లు గా భావించుకునేటటువంటి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ డ్రై మెథడ్ వంటి అంశాలను మీరు చదువుతారు అయితే ఏ మాత్రము రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ విద్యార్థికి కూడా ఈ సమయం టెట్ ప్రిపేర్ అవ్వడం సరిపోదు ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే దాని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఆఫ్లైన్ కోచింగ్ కూడా మెయిన్ టాపిక్స్ మాత్రమే కవర్ చేసుకున్నాం నెక్స్ట్ 24వ తారీఖు నుంచి ఆగస్ట్ 24 నుంచి డిఎస్సి బేస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి అందులో సమగ్రంగా మిగతా అన్ని అంశాలను మనం పూర్తి చేస్తాం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు తక్కువ టైం ఉంది మీకు ఈ రోజు నుంచి చూస్తే రేపటి నుంచి స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది 13వ తారీఖు నుంచి మనకు పేపర్ 1 ఎజిటి స్టార్ట్ అవుతుంది ఈ తక్కువ టైం ని మీరు ఈవిఎస్ మొత్తానికి కేటాయించలేరు ఆ ఈవిఎస్ బిట్లను ఎలా చదవాలి ఏదేది గన్ షాట్ బిట్లు అనేటువంటిది ఒక 2 నిమిషాల్లో మీకు నేను అందిస్తా ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ లో సిలబస్ మొత్తాన్ని ఒక 15 భాగాలుగా ఏర్పాటు చేసుకొని ఈ 15 భాగాలను మనకు జూన్ 19వ తారీఖు నుంచి జూలై 31 వరకు దాదాపుగా 45 రోజుల్లో ఈ 15 గ్రాండ్ టెస్ట్లు మనం పూర్తి చేసాం ఎందుకంటే 3 రోజులకు ఒక గ్రాండ్ టెస్ట్ మనం చెప్పున దాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ పరీక్షలన్నిటిని మీరు రాయాలనుకుంటే అప్ టు టెట్ వరకు రాయాలనుకుంటే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో అప్ టు టెట్ వరకు ఉండేటువంటి ఎగ్జామ్స్ 99 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం ఇంత తక్కువ ధరకు ఎందుకు అందిస్తున్నాం అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలి కాబట్టి దీంట్లో మీకు టెట్ వరకు 85 రివిజన్ టెస్ట్లు ఉన్నాయి అది కూడా మీరు చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అయితే టెట్ డిఎస్సి వరకు టెట్ తర్వాత డిఎస్సి వరకు అయితే మనకు 999 రూపాయలకి మనం రకరకాలైన ఎగ్జామ్స్ రివిజన్ ఎగ్జామ్స్ అందరూ నిర్వహిస్తున్నాం ఇప్పుడు నేను ఏం చేయబోతాను మీ కోసం అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 15 డివిజనల్ గా చేసి 15 భాగాలుగా 15 గ్రాండ్ టెస్ట్ పెట్టాను కదా ఈ 15 భాగాల్లో ఉండేటటువంటి ఈవిఎస్ ని మాత్రం నేను బయట తీశాను ఈ 15 భాగాల్లో ఈవిఎస్ అంటే ఈవిఎస్ మనం 24 బిట్లు ఇచ్చాం కదా 24 × 15 ఇన్ని బిట్లు నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క వీడియోలో రెండు టెస్ట్లు అంటే 2 × 24 అంటే 48 బిట్ల వరకు వస్తాయి మనకు ఇట్లా నేను ఏం చేస్తున్నా మొత్తం 7 వీడియోల ద్వారా లాస్ట్ ఒక వీడియో ఎక్స్ట్రా వస్తుంది 7 వీడియోల ద్వారా ఈవిఎస్ లో ఉండేటటువంటి అన్ని అంశాలను తెలుగు అకాడమీలో ఉండేటటువంటి అన్ని అంశాలను లైన్ టు లైన్ కవర్ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా వదిలిపెట్టి హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి స్టడీ సర్కిల్ సో ఇక్కడ ఈరోజు మనం సో కంప్లీట్గా సో ఫస్ట్ 4 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి అంటే రివిజనల్ గ్రాండ్ టెస్ట్లో ఉండేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నమాట సో రాబోయేటటువంటి టెట్ పరీక్షల్లో సో ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రతి ప్రశ్న కూడా ఇక్కడ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని సో టెక్స్ట్ బుక్ ఆధారంగా ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాము సో సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి ఈరోజు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి స్టడీ సర్కిల్ సో హరిబాబు సార్ గారి యొక్క గైడెన్స్లో ఉండేటటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని మీకోసము అందించడం జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి సో టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో లింక్స్ని ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా మీకు ఆలస్యం చేయకుండా మనం గ్రాండ్ టెస్ట్ని అయితే స్టార్ట్ చేద్దాం సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఓకే సో మొదటి ప్రశ్నలోకి వెళ్దాం సో గమనించండి సో ప్రశ్న అనేది జాగ్రత్తగా చెక్ చేయండి ఓకే సో ప్రతి ప్రశ్న కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే క్రింది ఏ సందర్భంలో గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ క్రింది ఏ సందర్భంలో గ్లోబ్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ 4 ఆప్షన్స్ అనేటివి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ప్రతి ఆప్షన్ చదివి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో అయితే తెలియచేయండి క్రింది ఏ సందర్భంలో గ్లోబ్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది సో ఇక్కడ నేను ఆప్షన్స్ అనేటివి చదవడం లేదు సో ఆప్షన్స్ అనేటివి మీకే చాయిస్ ఇస్తున్నాను మీరే క్లియర్గా చూసుకోండి ఓకేనా సో రైట్ ఆన్సర్ని మీ యొక్క లైవ్ చాట్లో తెలియచేయండి బట్ కరెక్ట్ ఆన్సర్ని నేను రివీల్ చేస్తాను ఓకేనా మరి ఈ ప్రశ్నకి సమాధానం చూద్దాం సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ క్వశ్చన్కి సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఈ క్రింది ఏ సందర్భంలో గ్లోబ్ ఉపయోగకరంగా ఉంటుంది అంటే భూమి యొక్క ఆకృతిని మొత్తంగా అధ్యయనం చేయాలనుకున్నప్పుడు
భూమి యొక్క ఆకృతిని మొత్తంగా అధ్యయనం చేయాలనుకున్నప్పుడు గ్లోబు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రాజు సూర్యునికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. రాజు సూర్యునికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. మరి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేటివి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సరైనది గుర్తించండి అనేసి ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. మరి రాజుకి ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు కానా, లేదా వెనుక భాగం వైపు ఉన్నది పడమర దిక్కు కానా, ఎడమ వైపున ఉన్నది దక్షిణ దిక్కు కానా, కుడివైపున ఉన్నది ఉత్తర దిక్కుగా గుర్తించాలి. అంటే ఇక్కడ సరైనది ఏది అంటే రాజు సూర్యునికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. మరి ఇక్కడ సరైనటువంటి సమాధానాన్ని చూద్దాం. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏబి సరైనది, సి మరియు డి అనేది సరికానిది. సో ఇక్కడ రాజు సూర్యునికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. సో రాజుకి ఎదురుగా ఉన్నది ఏ దిక్కు? తూర్పు దిక్కు. మరి వెనుక భాగం వైపు ఉన్నది ఏ దిక్కు? పడమర దిక్కు. ఓకేనా, మరి ఇక్కడ ఎడమ వైపున ఉన్నది దక్షిణ దిక్కు, కుడి వైపున ఉన్నది ఉత్తర దిక్కు అని గుర్తించాలని ఇచ్చారు. బట్ ఆ రెండు కూడా సరికాదు. అంటే రాజు సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు అక్కడ ఏ దిక్కులు అనేటివి అతనికి ఫేస్ చేయడం జరుగుతుంది అంటే తూర్పు మరియు పడమర. ఓకే, సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని స్కేల్ అంటారు. పటంలో రెండు ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి స్కేల్ ఉపయోగిస్తారు. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ని మీరు లైవ్ చాట్లో అయితే తెలియజేయండి. ఫోర్ ఆప్షన్స్ అనేటివి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో రివిజనల్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి సో ప్రతి కాన్సెప్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వైజ్ ఉండేటటువంటి బిట్స్ని మీకు ఇక్కడ అందించడం జరుగుతోంది. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరి ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ సరైనది మరియు బి కూడా సరైనటువంటిది. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు మరియు రాష్ట్రాలు దేశాల సరిహద్దులను చూపే పటాలు ఏవి అని ఇచ్చారు. అంటే గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు మరియు రాష్ట్రాలు అంటే ఇక దేశాల యొక్క సరిహద్దులను చూపే పటాలుగా వేటిని పేర్కొంటారు. సో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి. భౌతిక పటాలు, విషయ నిర్దేశిక పటాలు, రాజకీయ పటాలు, మ్యాథమెటిక్ పటాలు. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది ఏంటి అనేది మనం గమనించినట్లయితే గ్రామాలు, నగరాలు, పట్టణాలు మరియు జిల్లాలు రాష్ట్రాలకు సంబంధించి. సో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో రాజకీయ పటాలు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి అని ఇచ్చారు. సో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పెద్ద తరహా పటాలు చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. చిన్న తరహా పటాలు పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. భూ సరిహద్దులను, వ్యక్తిగత ఆస్తికి సంబంధిత సమాచారమును చిన్న తరహా పటాలు చూపుతాయి. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. అంటే అసత్య ప్రవచనాన్ని గుర్తించండి అని ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకి మనం సమాధానాన్ని చూసినట్లయితే సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో భూ సరిహద్దులను, వ్యక్తిగత ఆస్తికి సంబంధిత సమాచారమును చిన్న తరహా పటాలు చూపుతాయి అని ఇచ్చారు. అది సరికానటువంటిది అన్నమాట, అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సో ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సో ఆప్షన్ 1 నీలము జలభాగాలు, ఆప్షన్ 2 ఆకుపచ్చ కొండలు మైదానాలు, ఆప్షన్ 3 పసుపు రంగు పీఠభూములు, ఆప్షన్ 4 గోధుమ రంగు పర్వతాలు. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే సో ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం నీలం జలభాగాలు, పసుపు రంగు పీఠభూములు, గోధుమ రంగు పర్వతాలు, మరి ఆకుపచ్చ కొండలు మైదానాలను ఇచ్చారు. ఇది సరికానటువంటి జత. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో భూమి ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో సముద్ర మట్టము దాదాపు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా గమనించినట్లయితే ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉండవు. ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి
ఉండవు. మరి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేటివి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రశ్నకి మనం సమాధానాన్ని మనం గుర్తించినట్లయితే ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సి అనేది సరికానిది, ఏబి అనేటటువంటివి సరైనటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నింపూరు గ్రామం క్రింది ఏ జోన్లో కలదు? సో నింపూరు గ్రామం అనేది ఏ జోన్లో ఉంది? సో మొదటి జోను, రెండవ జోను, మూడవ జోను, నాలుగవ జోను. మరి ఇక్కడ మీకు డిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో చాలా క్లియర్గా ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. సో నింపూరు గ్రామం క్రింది ఏ జోన్లో కలదు? సో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్, రెండవ జోన్. సో రెండవ జోన్లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ, సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే ప్రాంతాలను ఏమంటారు? అంటే సమాన ఎత్తులను అంటే ఇక్కడ సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే ప్రాంతాలను ఏమంటారు అని ఇచ్చారు. ఓకే, కౌంటర్ రేఖలు, సమతల రేఖలు, కాంటూర్ రేఖలు, మరి ఏమంటారు వీటిని అనేది చూద్దాం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ టూ అండ్ త్రీ. సో ఈ రెండు కూడా సరైనటువంటివే, ఒకటి మరియు రెండు కాదు. ఇక్కడ సమతల రేఖలు మరియు కాంటూర్ రేఖలు అనేసి అంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఇక్కడ ఫోర్ ఆప్షన్ అంటే ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో భూమి వాళ్ళు ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు ఒకదానితో ఒకటి దూరంగా ఉంటాయి, భూమి వాళ్ళు తక్కువగా ఉంటే కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటాయి. మరి ఇక్కడ సరైనటువంటి సమాధానం ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చి ఈ క్వశ్చన్కి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ సరైనది కాదు, బి సరైనది కాదు. సో రెండు కూడా సరైనటువంటివి కాదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలకు సంబంధించి సరికానటువంటి వాక్యం. ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ వన్ చూసినట్లయితే రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఈ పటాలు ఉపయోగపడతాయి. హెచ్చు తగ్గులు ఉన్న ప్రాంతాలలో రెండు ప్రదేశాల మధ్య రోడ్లను నిర్మించడానికి, మైదాన ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, ఆనకట్టలు కట్టేటప్పుడు ఎంత ఎంత ప్రదేశం నీటిలో మునుగుతుందో లెక్క వేయడానికి ఉపయోగపడతాయి. మరి ఎందుకు ఉపయోగపడడం జరుగుతుంది? ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలకు సంబంధించి సరికాని వాక్యం ఏది అని ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. మరి రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ త్రీ అన్నమాట. మైదాన ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇది సరికానటువంటిది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఏమని పిలుస్తారు? సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఏమని పిలుస్తారు? సో ఆప్షన్ వన్ నక్షత్రాలు, ఆప్షన్ టూ పాలపుంత, ఆప్షన్ త్రీ గెలాక్సీ, ఆప్షన్ ఫోర్ ఖగోళ వస్తువులు. సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఏమని పిలుస్తారు అని ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది, బాగా గమనించండి. మరి ఈ ప్రశ్నకి మనం సమాధానాన్ని గమనించినట్లయితే, సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఖగోళ వస్తువులు అంటారు. ఏమంటారు? ఖగోళ వస్తువులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో కలడు. సూర్యుని మొత్తము 12 లక్షల భూములు విడిపోగలవు అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ సూర్యుని మొత్తంలో 12 లక్షల భూములు ఇమిడిపోగలవు అని రావాలి. అక్కడ టైపింగ్ మిస్టేక్ అనేది రావడం జరిగింది, అది చెక్ చేసుకోండి. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దాం. ఈ ప్రశ్నకి ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ సరైనది, బి సరికానిది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాక్యములలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. సో ఆప్షన్ వన్ బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 88 రోజులు, శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టేటటువంటి కాలం 242 రోజులు, అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 1 రోజు, బృహస్పతి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 9 గంటల 56 నిమిషాలు. మరి ఎంత సమయం పడుతుంది అనేది మనం చూసినట్లయితే,
సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏదనేది చూద్దాం ఇక్కడ సారీ ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ 128 క్వశ్చన్ కి వచ్చేసరికి ఆప్షన్స్ వచ్చేసరికి అసత్య ప్రవచనం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇక్కడ 1 మరియు 2 అనేటటువంటివి రెండు కూడా అసత్య ప్రవచనాలే ఓకేనా ఈ రెండు కూడా ఆన్సర్స్ అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో గ్రహాలు వాటి ఉపగ్రహాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి గ్రహాలు వాటి ఉపగ్రహాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి సో ఇక్కడ ఆప్షన్ 4 ఆప్షన్స్ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది గ్రహాలు ఉపగ్రహాలు మరి నేను ఇక్కడ రైట్ ఆన్సర్ ని మాత్రమే రివీల్ చేస్తాను ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నీ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకేనా సో రైట్ ఆన్సర్ చూద్దాం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ బృహస్పతి 79 ఉపగ్రహాలు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం కింది ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరుగుటకు 164 సంవత్సరాల కాలం పడుతుంది అంటే ఈ క్రింది వాటిలో ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరుగుటానికి 164 సంవత్సరాల కాలం పడుతుంది మరి ఈ ప్రశ్నకి మనం రైట్ ఆన్సర్ అనేది గమనించినట్లయితే సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 సో వరుణుడు ఓకేనా ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింద ఇవ్వబడిన ఏ జిల్లా సముద్ర తీరమునకు దూరమున కలదు అంటే క్రింద ఇవ్వబడినటువంటి ఏ జిల్లా అనేది సముద్ర తీరానికి చాలా దూరంగా ఉంది ఓకే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది బట్ నేను ఇక్కడ రైట్ ఆన్సర్ని రివీల్ చేస్తాను మీరు క్వశ్చన్ అనేది 1-2 సార్లు శ్రద్ధగా చెక్ చేసుకోండి వితిన్ 5 సెకండ్స్లో నేను ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను ఓకేనా సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దాం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ చిత్తూరు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇవ్వబడిన వాక్యములలో అక్షాంశాలకు చెందని వాక్యాన్ని గుర్తించండి ఇవ్వబడిన వాక్యములలో అక్షాంశాలకు చెందని వాక్యాన్ని గుర్తించండి ఇక్కడ 4 ఆప్షన్స్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది బట్ నేను ఇక్కడ రైట్ ఆన్సర్ని మాత్రమే రివీల్ చేస్తాను ఆప్షన్స్ అనేవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే జస్ట్ ఒక 5 సెకండ్స్ ఎందుకంటే మనం చాలా బిట్స్ ఉన్నాయి గ్రాండ్ టెస్ట్కి సంబంధించి యూఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఓకే నా క్వశ్చన్ పేపర్స్ అనేది హార్డ్గా ఉంటే ఎలా ఉంటుంది సో ప్రశ్న ప్రతి ప్రశ్న కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయనేది కూడా మరి ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దాం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ పొడవులు సమానంగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం సెప్టెంబర్ 23వ తేదీన ఋతువుల స్థితిగతులు ఈ క్రింది విధంగా ఉంటాయి సెప్టెంబర్ 23వ తేదీన ఋతువులు స్థితిగతులు అనేటివి ఈ క్రింది విధంగా ఉంటాయి మరి ఏ విధంగా ఉంటాయి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఇక్కడ నేను రైట్ ఆన్సర్ని రివీల్ చేస్తాను ఒక 5 సెకండ్స్ మీరు ఆ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి 4 ఆప్షన్స్ని మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఓకే మరి ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి సో ఆప్షన్ ఎస్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 సో ఉత్తరార్ధగోళంలో శరదృతువు దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు ఏ కాలంలో జరుపుకుంటారు సో ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు ఏ కాలంలో జరుపుకుంటారు సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి శీతాకాలం వేసవికాలం వర్షాకాలం వసంతకాలం ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది ఈ ప్రశ్న గత టెట్లో జరిగినటువంటి ఆన్లైన్ పరీక్షలో కూడా ఈ ప్రశ్న అనేది రావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మరి ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దాం ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 వేసవి కాలం అంటే ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు ఏ కాలంలో జరుపుకుంటారు అంటే వేసవి కాలంలో జరుపుకుంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఇక్కడ 4 ఆప్షన్స్ అనేటివి చాలా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ ఏబిలో ఏది సరైనది ఏది సరికానిది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అప్లికేషన్ మెథడ్లు అడిగినప్పుడు సో అలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఒక్క ఆన్సర్ అనేది మనము గెస్ట్ చేయడంలో లేదా అనాలిసిస్ చేయడంలో మిస్టేక్ చేస్తామంటే ఇక్కడ మార్కు పోయేదానికి ప్రమాదం ఉంటుంది సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దాం సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ సరికానిది బి సరైనది మరి ఏంటి అది అంటే అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా గీయడానికి 3000 సంవత్సరాలు పట్టింది అనేది సరికానటువంటిది అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా గీయడానికి గ్రీకులు ప్రయత్నించారు అనేది సరైనటువంటిది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం
భారతదేశ సర్వేక్షణకు సర్వేయర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సో భారతదేశ సర్వేక్షణకు సర్వేయర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. గెరార్డ్ మెర్కేటర్, జేమ్స్ రనెల్, హూస్ ఈతు, టాలమీ. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ చూద్దాం ఈ ప్రశ్నకి. భారతదేశ సర్వేక్షణకు సర్వేయర్ జనరల్గా నియమితులైనటువంటి వారు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్, జేమ్స్ రనెల్. ఓకే, ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలు వాటి జనసాంద్రతలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వాటి జనసాంద్రతలో తప్పుగా ఉన్న జత ఏది అని ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకి మనం సమాధానాన్ని చూసినట్లయితే ఆప్షన్ ఇక్కడ రెండు కూడా సరైన అంటే సరికానటువంటివి, అంటే ఆప్షన్ టూ అండ్ ఆప్షన్ ఫోర్ రెండు కూడా ఆన్సర్గానే వస్తాయి. గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ ఈ రెండు కూడా ఆన్సర్సే, ఈ రెండు కరెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే జనసాంద్రతలో తప్పుగా ఉన్నది ఏంటి అంటే ఈ రెండు కూడా రాంగే అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ టూ అండ్ ఫోర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వ్యవసాయానికి అనువైన భూములను ఏ రంగుతో సూచిస్తారు? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్. సో వ్యవసాయానికి అనువైన భూములను ఏ రంగుతో సూచిస్తారు? ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి క్లియర్గా. ఒకటి గోధుమ రంగు, రెండు తెలుపు రంగు, మూడు ముదురు ఆకుపచ్చ రంగు, నాలుగు లేత ఊదా రంగు. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది చూద్దాం ఈ ప్రశ్నకి. ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో గోధుమ రంగు వ్యవసాయ భూములకు ఏ రంగుతో సూచిస్తారు అంటే గోధుమ రంగు. ఓకేనా, నెక్స్ట్ రివిజనల్ గ్రాండ్ టెస్ట్ టూలో ఉండేటటువంటి క్వశ్చన్స్ని చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ప్రతి ప్రశ్న కూడా నేను చాలా ఫాస్ట్గానే చదవడం జరుగుతుంది, జాగ్రత్తగా మీరు వినండి ఓపిక్గా. ఓకే, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో భూగోళంపై శక్తికి సూర్యుడు మూల వనరు, సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే సౌరశక్తిని సూర్యపుటము అంటారు, సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చారు. మరి ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ టూ అన్నమాట, ఏ సరైనది, బి సరికానటువంటిది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని ఏమంటారు? ఓకే, సౌర వికిరణం అంటారా, పరావర్తనం అంటారా, సూర్యపుటం అంటారా, సూర్య సౌష్టవం అంటారా? అంటే భూమి ఉపరితలానికి చేరుకునేటటువంటి సౌర వికిరణాన్ని ఏమంటారు అంటే, సో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ త్రీ, సూర్యపుటం అనేసి అంటారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హరిత గృహాలు సంబంధించి ఆప్షన్ ఏ, మొక్కలకు అనువైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా పంటలు పండించడానికి ప్రయత్నించడం, హరిత గృహాల గోడలు పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రాణిస్తాయి. మరి రైట్ ఆన్సర్ ఏంటి ఈ ప్రశ్నకి చూసినట్లయితే ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ మరియు బి సరైనటువంటివి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 45 డిగ్రీల అక్షాంశం వద్ద ఉత్తర జపాన్లో ఎన్ని యూనిట్ల సూర్యపుటం అందుతుంది? సో 45 డిగ్రీల అక్షాంశం వద్ద ఉత్తర జపాన్లో ఎన్ని యూనిట్ల సూర్యపుటం అందుతుంది? సో ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది చూద్దాం ఇక్కడ ఈ ప్రశ్నకి. సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్, సో 75. ఓకే, నెక్స్ట్. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న సంవత్సర కాలంలో తన కోణాలు ఉత్తర భాగంలో ఏ నెలలో పెరుగుతాయి? అంటే ఇక్కడ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న సంవత్సర కాలంలో తన కోణాలు ఉత్తర భాగంలో ఏ నెలలో పెరుగుతుంది అని ఇచ్చారు. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది చూద్దాం, ఏ నెలలో పెరుగుతాయి అనేటటువంటిది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది మనం చూసినట్లయితే ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ ఫోర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది టెక్స్ట్ బుక్లో. సో నవంబర్ మరియు డిసెంబర్, ఓకేనా, ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు అభ్యర్థులు తడబెట్టేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనం. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్లు తరచుగా మనకి ఎగ్జామ్లో ఎదురుపడుతూ ఉంటాయి. భూమి మీద అత్యధిక ఉష్ణోగ్రత లిబియాలోని అజీజియా పట్టణంలో ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది? మరి ఇదే క్వశ్చన్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో, సో అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ నమోదయ్యాయి అనేది రావడం జరిగింది. బట్ ఇక్కడ క్వశ్చన్ అనేది కొంచెం మార్చి ఇవ్వడం జరిగింది. అంటే అత్యధిక ఉష్ణోగ్రత అనేది లిబియాలోని అజీజియా పట్టణంలో ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇలాంటి ట్విస్ట్ చేసే క్వశ్చన్లు ఇచ్చినప్పుడు చాలామంది
సో ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కూడా అంటే ఒక క్వశ్చన్ మనము ఒక రెండు మూడు మెథడ్స్లో ఖచ్చితంగా మన మైండ్లో ఫీడ్ అవ్వాలి ఆన్సర్ అనేది అంటే క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా సిద్ధంగా ఉండాలి ఎంతసేపు మనం ఒకే వేలో చదవకూడదు ఒక టూ త్రీ వేరియేషన్స్లో ఒక క్వశ్చన్ అనాలిసిస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది మరి రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి మనం చూసినట్లయితే సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో 57.8 సో 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది నమోదు కావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూసినట్లయితే సముద్ర మట్టం నుంచి సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో కలదు సో సముద్ర మట్టం నుంచి సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో కలదు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేటివి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ వన్ 1500 ఆప్షన్ టూ 1600 ఆప్షన్ త్రీ 2000 ఆప్షన్ ఫోర్ 2200 రైట్ ఆన్సర్ చూస్తే సముద్ర మట్టం నుంచి సిమ్లా అనేది దాదాపుగా 2200 మీటర్ల ఎత్తులో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఐస్లాండ్ వాసులతో ఎస్కిమోల సంబంధాలు ఏ సంవత్సరాల మధ్య కొనసాగాయి ఐస్లాండ్ వాసులతో ఎస్కిమోల సంబంధాలు ఏ సంవత్సరాల మధ్య కొనసాగాయి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేటివి క్లియర్గా చెక్ చేసుకోండి నేను రైట్ ఆన్సర్ని రివీల్ చేస్తాను సో మరి ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం ఏ సంవత్సరం నాటికి రష్యాను సైబీరియా ఉత్తర అలస్కాకు చేరుకున్నారు అంటే ఏ సంవత్సరం నాటికి రష్యను సైబీరియా ఉత్తర అలస్కాకు చేరుకున్నారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫోర్ ఆప్షన్స్ అనేటివి క్లియర్గా చూడండి మరి రైట్ ఆన్సర్ అనేది నేను రివీల్ చేస్తాను మీ యొక్క ఆన్సర్ని లైవ్ చాట్లో అయితే తెలియచేయండి సో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో 1728 నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో సరికాని జత గుర్తించండి క్రింది వాటిలో సరికాని జత గుర్తించండి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదవండి ఒక 10 సెకండ్స్ అయితే టైం ఇస్తాను తర్వాత ఆన్సర్ అన్ని రివీల్ చేస్తాను ఈ క్రింది వాటిలో సరికాని జత సరికానటువంటిది ఏది చూడండి మరి ఈ ప్రశ్నకి మనం సమాధానాన్ని గమనించినట్లయితే సో ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే రక్షణ సైనిక దళాల నిర్మాణం అనేది 1930 జరిగింది అనేటటువంటిది సరికానిది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం నెక్స్ట్ తదుపరి ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి సో ఎస్కిమోల ముక్కులు కనే ప్యాంట్లు తలను కప్పే టోపీ ఉండే కోట్లు వేసుకుంటారు సీల్ పిల్లల చర్మం మెత్తగా వెచ్చగా ఉంటుంది కావున చలికాలంలో దీన్ని ఇష్టపడతారు సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి సో ప్రతి ఆప్షను మీరు జాగ్రత్తగా చూసి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి క్రింది వాక్యాలను పరిశీలించిన తర్వాత సరికానిది సరైనది ఏంటి అనేది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు మరి రైట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ సరైనది బి సరికానటువంటిది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇగ్లు అన్న ఎస్కిమో పదానికి అర్థం ఏమిటి ఇగ్లు అన్న ఎస్కిమో పదానికి అర్థం ఏమిటి ఓకే ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మంచు ఇల్లు మంచుతో చేసిన గుండ్రటి ఇల్లు ఆశ్రయం నివాస స్థానం మరి రైట్ ఆన్సర్ అనేది చూద్దాం ఒక 5 సెకండ్లో దీనికి ఒక రైట్ ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం మనం మరి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అన్నమాట ఆశ్రయం ఇగ్లు అనే ఎస్కిమో పదానికి అర్థం ఏంటి అంటే ఈ యొక్క ఎస్కిమో అనే పదానికి అర్థం ఆశ్రయం అనేసి ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఎస్కిమోలు తమ సంచార జీవితంలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు ఎస్కిమోలు తమ సంచార జీవితంలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి సో రైట్ ఆప్షన్ని మీరు లైవ్ చాట్లో తెలియచేయండి సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 1100 కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో మీకు కంప్లీట్గా యాప్లో శ్రీప్రజ్ఞ స్టడీ సర్కిల్ యాప్లో మీకు ఈ యొక్క రివిజన్ టెస్ట్లు కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ అక్కడ మీకు అవైలబిలిటీగా ఉంటాయి సో ఎవరైతే ఆ యొక్క టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఓకే మరి రైట్ ఆన్సర్ అనేది ఈ ప్రశ్నకి చూద్దాం టండ్రా ప్రాంతంలో సూర్యుడు ఈ నెలలో ప్రకాశించుట మొదలు పెడతాడు ఏ నెలలో ప్రకాశించుట మొదలు పెడతాడు అంటే
ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ టూ ఫిబ్రవరి మార్చి. నెక్స్ట్ ఎస్కిమో బృందాల అలస్కాలో ఎంతమంది కలరు, సో ఎస్కిమోల బృందాలు అలస్కాలో ఎంతమంది ఉన్నారు. ఇక్కడ 20,000, 30,000, 25,000, 40,000 అని ఆప్షన్స్ ఇచ్చారు. మరి రైట్ ఆన్సర్ అనేది చూద్దాం మనం. సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వాక్యాలను పరిశీలించండి, మరొకసారి ప్రశ్న అనేది సరికానిది సరైనటువంటిది అనేటటువంటి భావనలో ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రశ్నకి మనం సమాధానం చూసినట్లయితే ఆప్షన్ వన్, సో ఏ సరైనది బి సరికానిది, అంటే 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు తీరంలో కలవు, తూర్పు ప్రాంతంలో బృందంలో 25 నుంచి 40 మంది ఉంటారు అనేసి ఇచ్చారు. సో ఏ సరైనది బి సరికానిది అంట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిగ్మండలం అనగా, సో దిగ్మండలం అనగా ఏంటి, 131 క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. క్షితిజ సమాంతర రేఖ, సూర్యకాంతి కొంచెం ఎత్తులో ఉంటుంది, సూర్యుడు నడినెత్తిన 6 నెలలు ఉంటాడు, ఆప్షన్ 4, 1 మరియు 2. సో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అనమాట, 1 మరియు 2. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో 4 ఆప్షన్స్లో సరికానిది సరైనది ఏంటి అనేది చూద్దాం. సో ఆప్షన్ 2 ఏ సరైనది, బి సరికానిది. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు, సో ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు మొదటి క్రింది ఏ జిల్లాలను చేరుతాయి అని ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ ఏ జిల్లాకు వస్తాయి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ప్రతి ఆప్షన్లో కూడా 2 జిల్లాలు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది చూద్దాం మనం. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, చిత్తూరు మరియు కర్నూలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన రాష్ట్రంలో భయంకరమైన తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది, మన రాష్ట్రంలో భయంకరమైనటువంటి తుఫాను అనేది ఏ సంవత్సరంలో సంభవించింది. మరి ఇక్కడ 4 ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. క్లియర్గా ప్రతి ఆప్షన్ మీరు చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. సో రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 1977 నవంబర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హుదూద్ తుఫాన్ ఏ సంవత్సరంలో సంభవించింది, సో హుదూద్ తుఫాన్ అనేది ఏ సంవత్సరంలో రావడం జరిగింది. సో 2011, 2012, 2014, 2016 అందరికీ బాగా తెలిసినటువంటిది ప్రశ్న. హుదూద్ తుఫాన్ అనేది ఏ సంవత్సరంలో సంభవించింది అనేది ఈ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 3, సో 2014లో రావడం జరిగింది. నెక్స్ట్ కడప జిల్లాలోని రాతి పొరలలో 8 మీటర్ల లోతులో నీరు లభిస్తుంది, మరి 8 మీటర్ల లోతులో నీరు అనేది లభిస్తుంది. సో ఈ ప్రశ్నకి మనం సమాధానాన్ని చూసినట్లయితే సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 3 నుంచి 15 మీటర్ల లోతులో నీరు అనేది లభిస్తుంది, గమనించండి. నెక్స్ట్ క్రింది ఏ జిల్లాలోనే అనేక మండలాల్లోని నీటిలో ఉప్పు, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేట్ వంటి ఖనిజ లవణాలు అధిక మొత్తాదులో కలవు, ఏ జిల్లాలో ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ అనేటటువంటివి ఎలా ఇచ్చారు ఏంటి అనేది. సో ఆప్షన్ 1 విశాఖపట్నం, నెల్లూరు, కృష్ణ, ఆప్షన్ 2 ప్రకాశం, కడప, అనంతపురం, ఆప్షన్ 3 చిత్తూరు, కర్నూలు, కడప, ఆప్షన్ 4 శ్రీకాకుళం, తూర్పుగోదావరి. మరి రైట్ ఆన్సర్ చూస్తే ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ప్రకాశం, కడప, అనంతపురం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి, ఆంధ్రప్రదేశ్లోని భూమి లోపల పొరలలో ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని గ్రానైట్ పొరలతో ఉంది, రాతి పొరలు ఆంధ్రప్రదేశ్లో 50 నుంచి 100 మీటర్ల వరకు గల పగుళ్ళు ఉంటాయి, ఇక్కడ ఏ సరైనదా బి సరికానిదా అనేసి ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకి మనం ఆన్సర్ అయితే చూద్దాం మరికొద్ది క్షణాల్లో. సో రైట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ సరైనది బి కూడా సరైనటువంటిది, అంటే 2 కూడా సరైనవే. ఓకేనా. సో ఇది మనకి పార్ట్ 1కి సంబంధించి, సో తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్ నుంచి రివిజనల్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈవీఎస్ బిట్స్. సో నెక్స్ట్ మళ్ళీ మనము రిమైనింగ్ రివిజనల్ గ్రాండ్ టెస్ట్ 3, రివిజనల్ గ్రాండ్ టెస్ట్ 4, 5 అనేటివి నెక్స్ట్ వీడియోలో
తెలుసుకుందాం. సో అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనకి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్ సంబంధించినటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంది. సో ఎవరైతే ఈ యొక్క యాప్ని ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో అక్కడ మీకు రీజనల్ గ్రాండ్ టెస్ట్లు కానీ డైలీ టెస్ట్లకు సంబంధించినటువంటివి కానీ వీడియో క్లాసెస్ అన్నీ కూడా మీకు ఆ యాప్లో అవైలబిలిటీగా ఉంటాయి. ఓకేనా? సో వీలైనంత ఎక్కువ మందికి వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ గ్రాండ్ టెస్ట్లు అనేటివి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.